దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకుంటున్నారు. సిబిఐ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆధ్వర్యంలో కవిత నివాసానికి చేరుకున్న ఆరుగురు అధికారుల టీం విచారణ కొనసాగిస్తోంది. ఈ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. కవిత న్యాయవాది అక్కడే ఉన్నారు. సిబిఐ కవితను ఈ వివరణ కోరే సమయంలో ఏ ప్రశ్నలు సంధిస్తోంది, కవిత ఏం చెప్తున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. सीबीआई विचारण तो एमएलसी कविता इंटि दग्गर भारी भद्रता एर्पाट्लु चेशारु. टीआरएस कार्यकर्तलु कविता इंटिकी वस्तारने समाचारंतो पोलीसुलु परिसर प्रांताल्लो भारी बंदोबस्त एर्पाटु चेशारु. सीबीआई विचारण नेपथ्यंलो एमएलसी कविता इंटि मुंदु रात्रिकी रात्रे फ्लेक्सीलु वेलिसायि. डॉटर ऑफ फाइटर विल नेवर फियर अंटू पार्टी कार्यकर्तलु नेतलु ई फ्लेक्सीलु एर्पाटु चेशारु. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ అధికారులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్లో తెలుగు రాష్ట్రాల్లో మూలాలున్నట్టుగా అమిత్ అరోరా డిమాండ్ రిపోర్ట్లో సిబిఐ పేర్కొంది. కవితతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని రిపోర్ట్లో పేర్కొంది. ఈ స్కామ్కు సంబంధించి కవిత పేరు ప్రచారంలోకి రావటం, అమిత్ అరోరా ప్రస్తావనతో ఈ వ్యవహారం రాజకీయంగానూ పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకుంటున్నారు. సిబిఐ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆధ్వర్యంలో కవిత నివాసానికి చేరుకున్న ఆరుగురు అధికారుల టీం విచారణ కొనసాగిస్తోంది. ఈ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. కవిత న్యాయవాది అక్కడే ఉన్నారు. సిబిఐ కవితను ఈ వివరణ కోరే సమయంలో ఏ ప్రశ్నలు సంధిస్తోంది, కవిత ఏం చెప్తున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. సిబిఐ విచారణతో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సిబిఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిసాయి. డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్ అంటూ పార్టీ కార్యకర్తలు నేతలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కవిత ఇంటి వద్ద నుంచి మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సిబిఐ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? రైట్ మహాలక్ష్మి కవిత నివాసంలో సిబిఐ కవిత నుంచి కొంత సమాచారం సేకరిస్తా ఉంది. ఉదయం 11 గంటలకి ఈ వివరణ అనే కార్యక్రమం ప్రారంభమైంది. 3 గంటలైంది. గత 3 గంటలుగా కవిత నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు సిబిఐ అధికారులు. ఆమె నుంచి వివరణ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సిఆర్పిసి 160 కింద కవితకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవిత వద్ద ఏదైనా సమాచారం ఉందా, అమిత్ అరోరాతో మీకేమైనా సంబంధాలు ఉన్నాయా, ఆయన మీకేమైనా కాల్ చేశారా, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కానీ దాని తర్వాత ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎవరైతే అమిత్ అరోరా ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు, ఆయన అక్యూజ్డ్గా అంటే అప్రూవర్గా మారారు, ఆయనతో పాటుగా విజయ్ నయ్యర్, శరత్ చంద్ర రెడ్డి, వీళ్ళతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎందుకంటే వాళ్ళను విచారిస్తున్న క్రమంలో మీ పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో మీ వద్ద వారు మీకేమైనా పరిచయస్తులా, దానికి సంబంధించి మీకేమైనా సమాచారం ఉందా అని చెప్పి కవితను సిబిఐ అధికారులు అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కవిత తెలిసిన సమాచారమే చెప్తుంది. అంటే ఒకవేళ కవిత ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇష్టం లేదనుకో, అంటే సమాచారం తెలిసినా కూడా కవితకు చెప్పేందుకు ఇష్టం లేదనుకో, నేను చెప్పదలుచుకోలేదు, నాకు తెలియదు, నో ఐడియా వంటి సమాధానాలు కూడా కవిత ఇచ్చే అవకాశాలున్న నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి 3 గంటలుగా కవిత నుంచి కవిత స్టేట్మెంట్స్ను సిబిఐ అధికారులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ వివరణ అనేది ముగిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే నేరుగా సిబిఐ అధికారుల నుంచి కానీ లేకపోతే సిబిఐ వర్గాల నుంచి కానీ సమాచారం లేదు, కానీ అనధికారికంగా ఇక్కడ మొత్తం జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక మరికొద్ది సేపట్లో ఈ సిబిఐ వివరణ అనేది పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఢిల్లీలో 2021 వరకు ఢిల్లీలో ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించేది, కానీ 21 తర్వాత ప్రైవేట్ పరం అయ్యాయి. సో ఈ ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత ఈ మద్యం దుకాణాలను కొంతమంది మద్యం వ్యాపారుల సిండికేట్ కైవసం చేసుకుంది. ఆ మద్యం వ్యాపారుల సిండికేట్కు ఆ మొత్తం మద్యం వ్యాపారాన్ని కట్టబెట్టేందుకు ఆ ప్రభుత్వంతో టీఆర్ఎస్లోని కొంతమంది సీనియర్ నాయకులు, కొంతమంది వైసీపీలోని ఒక ఎంపీ కీలక పాత్ర పోషించారు. అందులో భాగంగానే ప్రత్యేక విమానంలో ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిత్యం ఢిల్లీకి రాకపోకలు సాగించారు. ఆ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో కవిత చర్చలు జరిపారు అన్న అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా అమిత్ అరోరా ఎవరైతే మనీష్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడు ఉన్నాడో అమిత్ అరోరా, ఆయన తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అంటే ఆయన సిబిఐ విచారణలో కొన్ని విషయాలు స్పష్టం చేశారు. అదేంటంటే నేను వీళ్ళతో మాట్లాడాను, అందులో కవితతో కూడా నేను మాట్లాడినట్టుగా అమిత్ అరోరా చెప్పినట్టుగా ఈడీ రిమాండ్ రిపోర్ట్లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించింది. సో ఇటువంటి నేపథ్యంలో మరి కవిత పాత్రకు సంబంధించి ప్రాథమిక విచారణలో భాగంగానే ఈరోజు సిబిఐ అధికారులు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 3 గంటలుగా ఆమె రికార్డును స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, అంటే ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో కవిత నివాసం వద్దకు ఆసక్తితో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే రాజకీయ వేధింపుల్లో భాగంగానే కవితను విచారణకు పిలిచారు. వివరణ అని చెప్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో 41 సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేసి ఆమెను విచారించే అవకాశాలుంటాయి. ఇప్పుడైతే కవిత సూచన మేరకు, అంటే సిబిఐ నుంచి ఒక నోటీస్ కవితకు వచ్చింది. మొదట ప్రత్యుత్తరాలు జరిగిన సమయంలో అదేంటంటే 160 సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని మేము సేకరించాల్సి ఉంది, మీరు సిబిఐ ఆఫీసులోకి వస్తారా లేకపోతే మేము మీ ఇంటికి రావాలన్నట్టుగా సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత మాత్రం మీరే మా నివాసానికి రావచ్చు, హైదరాబాద్లో నివాసానికి రావచ్చు అని చెప్పి కవిత స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఈరోజు సిబిఐ అధికారులు కవిత నివాసానికి చేరుకొని ఆమె స్టేట్మెంట్స్ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కవిత వ్యక్తిగత లాయర్ కూడా కవిత నివాసంలోనే ఉన్నారు. అయితే కవిత నుంచి సమాచారం సేకరిస్తున్న క్రమంలో లాయర్ మాత్రం అక్కడ లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనను పక్క రూమ్కి పంపించి అవసరం ఉంటే కనుక కవిత ఏదైనా సమాచారం కోసము, ఫర్దర్గా ఇంకేమైనా లోతైన సమాచారం కోసం కావాలంటే మిమ్మల్ని పిలుస్తాము అని చెప్పి లాయర్ను కూడా పక్క రూమ్లో కూర్చోబెట్టి కవిత నుంచి కొన్ని వివరాలు సిబిఐ అధికారులు రాబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అదే సమయంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే కవిత ఈ మొత్తము ఈ లిక్కర్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిబిఐ ఈడీలు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా నివాసంలో దాడులు ప్రారంభించిన తర్వాత సోదాలు ప్రారంభించిన తర్వాత కవిత ఉన్నపలంగా దాదాపు ఈ 2-3 నెలల కాలంలో 7 మొబైల్ ఫోన్స్ను మార్చింది. అంటే ఆ 7 మొబైల్స్ ఫోన్లో ఉన్న సాక్ష్యాలను చెరిపేసేందుకే కవిత మొబైల్ ఫోన్స్ను మార్చింది అన్న ఆరోపణలు ఈడీ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈడీ అధికారులు దాన్నే స్పష్టం చేశారు. అయితే కవిత నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము మా ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉంది, పదే పదే కొన్ని అవాంఛిత వైరస్లు మా ఫోన్లోకి జొరబడుతున్నాయి, ఇదంతా కేంద్ర పెద్దలు కావాలనే మా ఫోన్లను టాప్ చేస్తున్నారు కాబట్టి మేము పదే పదే ఫోన్లను మార్చాల్సి వస్తుంది, కావాలంటే నేను 7 ఫోన్లు ఏమాత్రం కూడా ధ్వంసం చేయలేదు, సాక్ష్యాధారాలు కావాలంటే అచ్చంగా ఆ 7 ఫోన్లను నేను మీకే సబ్మిట్ చేస్తాను అని చెప్పి కూడా కవిత గతంలోనే స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కవిత నుంచి కొన్ని వివరాలు కూడా సిబిఐ అధికారులు సేకరిస్తూ ఉన్నారు. ఇక అయితే గత 3 నెలలుగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రోజుకు దేశంలో ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించి కొంతమంది కింగ్ పిన్లు ఉన్నారు అని చెప్పి బీజేపీ ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కంపెనీ, దాని తర్వాత ఆయన తనయుడు రాఘవకు చెందిన కొన్ని డిస్టిలరీ కంపెనీల మీద కూడా ఈడీ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అరబిందో ఫార్మాకు సంబంధించిన ఎండీ శరత్ చంద్ర రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే శరత్ చంద్ర రెడ్డి మొత్తం ఈ సౌత్ లాబీకి నాయకత్వం వహించారు. ఈ సౌత్ లాబీ నుంచి 100 కోట్ల రూపాయల నిధులను సమకూర్చి వాటిని ఆప్ ప్రభుత్వానికి అందజేశారు. ఆప్ పార్టీకి అందజేస్తే అవే నిధులను పంజాబ్ ఎన్నికలకు ఆప్ తరలించి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నది అనేదే ఒక ప్రధాన ఆరోపణ బీజేపీ నుంచి వినిపిస్తోంది. కానీ నిజంగా శరత్ చంద్రారెడ్డి విషయంలో 100 కోట్లు అనేది శరత్ చంద్రారెడ్డికి అత్యంత తక్కువ నిధి. ఎందుకంటే 100 కోట్లు అనేది శరత్ చంద్రారెడ్డికి నథింగ్. ఎందుకంటే ఆయన 1000 కోట్ల వ్యాపారాలు చేస్తున్న అరవిందో ఫార్మా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన శాలరీ ప్రతి నెల 10 నుంచి 15 కోట్ల మేర ఉంటుంది. అటువంటి శరత్ చంద్ర ఈ సౌత్ లాబీకి నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు. కేవలం టీఆర్ఎస్ పెద్దలను, దాని తర్వాత బీజేపీ టీఆర్ఎస్ పెద్దలను, ఇక్కడ టీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను, దాని తర్వాత ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు అన్న ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం హాట్గా గత 3 నెలలుగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక కథనాలు బయటకు వస్తున్నా, బీజేపీ నేతలు రోజుకొక ప్రెస్ మీట్ పెడుతున్నా కూడా గత 3 నెలలుగా అసలు లిక్కర్ స్కామ్లో జరిగిందేంటి అన్న విషయాలు మాత్రం బయటికి రావట్లేదు. బీజేపీ నాయకులే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ రకంగా అంటే మోడస్ ఆపరండి ఎలా జరిగింది, లిక్కర్ స్కామ్ అనేది ప్రధాన కారణం ఏంటి, లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాకింది, నిధులకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి నిధులు ప్రవహించాయి అన్న దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చెప్పలేకపోయారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మొదట లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎఫ్ఐఆర్ సిబిఐ నమోదు చేసినప్పుడు కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే చేతులు మారాయి అని చెప్పి సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఈ రోజుకి వచ్చేసరికి దాదాపు 1 లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంటే 1 కోటి నుంచి 1 లక్ష కోట్ల వరకు రోజు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చేతులు మారిన అమౌంట్ డేటా అనేది రోజుకి కూడా మారుతున్న నేపథ్యంలో నిజంగా లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అన్న దానికి సంబంధించి సిబిఐ అధికారులు కానీ, ఈడీ అధికారులు కానీ, లేకపోతే విమర్శలు చేస్తున్న, ఆరోపణలు గుప్పిస్తున్న బీజేపీ కానీ ఈ రకంగా నిధులు చేతులు మారాయి అన్న విషయాన్ని మాత్రం ఆధారాలకు సంబంధించి ఆధారాలు మాత్రం బయట పెట్టట్లేదు. 3 నెలలుగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక కథనం బయటకు వస్తున్నా కూడా ఇప్పటికి సంబంధించి ఆధారాలు మాత్రం బయటికి రాని నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరికీ కూడా క్లారిటీ లేదు. స్వయంగా ఎంసీడీ అంటే ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి జరిగిన ఆ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సైతం లిక్కర్ స్కామ్ ముఖ్యమంత్రిగా నాకే అర్థం కాలేదని చెప్పిన పరిస్థితులు మనం చూసాము. మహాలక్ష్మి మొత్తంగా చూస్తే మాత్రం కవిత నివాసంలో సిబిఐ వివరణ ఇంకా కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఇది ముగిసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి మహాలక్ష్మి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఇవన్నీ కూడా తూతూ మంత్రంగానే సాగుతున్నాయి అనుకోవాలా? ఎందుకంటే ఈ రోజు కవితకి ఇచ్చిన ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా సమాధానం తెలిసినా కూడా మనం తనకి తెలియదనో లేకపోతే చెప్పడం ఇష్టం లేక దాన్ని దాటవేసే ధోరణిని ఆ ఫ్లెక్సిబిలిటీ తనకి ఇచ్చినప్పుడు నిజానిజాలు నిగ్గు తేల్చే అవకాశం ఎక్కడుంది? మీరన్నట్టుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఫైనల్ గా అసలు ఏం జరగబోతోంది, రిజల్ట్ ఏం రాబోతోంది? ఎక్కడికక్కడ నిజాలు సమాధి అయిపోతే ఇంకా అసలు విషయం ఇన్ని లక్షల కోట్ల ఆదాయం మనకి స్కామ్ జరిగింది అనే విషయానికి సంబంధించి మనకి ఎక్కడ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇది ఇలా సమాధి అయిపోవడమేనా? రైట్ మహాలక్ష్మి, అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి నిజంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కు కేంద్ర బిందువుగా నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాలకే ఈ లిక్కర్ స్కామ్ ఏంటో అర్థం కావట్లేదు. కేవలం 2021 వరకు మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించేది, కానీ 2021లో ప్రైవేట్ వ్యాపారులకు ఈ మద్యం దుకాణాలను కట్టబెట్టారు. దానికి వందల కోట్ల స్కామ్ చేయాల్సిన అవసరమేముంది అన్న ఆ అనుమానాలను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తపరిచారు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీగా మొదలైన ఆప్ ప్రస్థానం పంజాబ్లో ప్రభుత్వాన్ని అంటే అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఢిల్లీలో అధికారంలో ఉంది, పంజాబ్లో అధికారంలో ఉంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ను దెబ్బ కొట్టకపోతే మరింత ప్రమాదము అన్న ఉద్దేశంతోనే ఆప్కు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. అవినీతి రహిత ప్రభుత్వంగా, అవినీతి రహిత పార్టీగా ఆప్కు క్లియర్ ఇమేజ్ ఉంది. అవినీతి పోరాటంలో, అవినీతి వ్యతిరేక పోరాటంలోనే ఆప్ పుట్టుక ఉంది. సో అటువంటి ఆపుకున్న క్లీన్ ఇమేజ్ను చెరిపేసేందుకే ఈ రకమైన అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు, కానీ ఇంతవరకు వాటిని నిరూపించలేకపోయారు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అదే సమయంలో సత్యేంద్ర జైన్, హెల్త్ మినిస్టర్, ఢిల్లీ హెల్త్ మినిస్టర్గా ఉన్న సత్యేంద్ర జైన్ను ఇప్పటికీ అరెస్ట్ చేసి ఆ తిహార్ జైల్లో పెట్టారు. సత్యేంద్ర జైన్ చేసిన తప్పు కానీ లేకపోతే ఆయన చేసిన ఆ నేరం కానీ ఇప్పటి వరకు నిరూపితం కాలేదు. కేవలం సత్యేంద్ర జైన్ అనే ఢిల్లీ మంత్రికి హవాలా ఆపరేటర్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో హవాలా ఆపరేటర్లు మాకు సత్యేంద్ర జైన్ తెలుసు అని చెప్పారు తప్ప ఇప్పటి వరకు కూడా సత్యేంద్ర జైన్ ఆ హవాలా ఆపరేటర్లను కలవలేదు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు సిబిఐ ఈడీ అధికారులు ఆ ఆరోపణలను ఇప్పటికి కూడా నిరూపించలేకపోయారు. అదే దిశలో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఈడీ సిబిఐలు కానీ ఎటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ వద్ద ఆధారాలు లేవు. కేవలం రాజకీయ పరమైన కోణంలోనే ఈ లిక్కర్ స్కామ్ను చూడాల్సి ఉంటుంది, కానీ ఇందులో ఆప్ కానీ టీఆర్ఎస్ కానీ ఇతర నాయకుల పాత్ర ఏమీ లేదు అన్న అభిప్రాయాన్ని ఒకవైపు ఆ ప్రభుత్వం, మరొకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పరమైన కోణంలోనే ఈ కేసును చూడాల్సి ఉంటుంది అన్న అభిప్రాయం మాత్రం టీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది. రైట్, థాంక్యూ నరేష్. మొత్తానికి కవిత ఇంటి వద్ద సిబిఐ విచారణ కొనసాగుతూ ఉంది. గత 3 గంటల నుంచి కొనసాగుతున్న ఈ విచారణ మరి కాసేపట్లో ముగియనుంది. మొత్తానికి కవిత ఇచ్చే సమాధానాల్ని, అక్కడ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు సిబిఐ అధికారులు. అదేవిధంగా తనకిచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఆధారంగా తనకి ఏదైనా సమాధానం తెలిసినా లేదంటే విషయానికి సంబంధించి ఏ వివరాలు తెలియచెప్పడం తనకి ఇష్టం లేకపోయినా కూడా దాన్ని దాటవేసే ఫ్లెక్సిబిలిటీని కూడా కవితకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ విచారణలో ఎంతవరకు నిజాలు నిగ్గు తేల్తాయనేది కూడా వేచి చూడాల్సిన అవకాశం ఉంది.